హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు సైన్స్ వాళ్ళకి సంబంధించింది అనమాట, జూనియర్ ఇంటర్ స్పెషల్ మ్యాథ్స్ 1 ఇయర్ పేపర్ అండి. ఇది మ్యాక్సిమం 3 అవర్స్ ఉంటుంది, అలానే మనకి 75 మార్క్స్ అనమాట. సో వెరీ షార్ట్, మనకి మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయండి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అనమాట. వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. 10 × 2 = 20 మార్క్స్ అండి. అంటే మనకి ఈచ్ క్వశ్చన్ వచ్చి 2 మార్క్స్ అనమాట. మనకు 10 అటెంప్ట్ చేయాలి. సో ఒకసారి కనుక నా ఛానల్ని సైన్స్ వాళ్ళందరూ కనుక విజిట్ చేస్తుంటే చూడండి, అబ్జర్వ్ చేసుకోండి, ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో ఎన్ని రాలేదో, రాని క్వశ్చన్స్ టిక్ పెట్టేసుకొని ప్రాక్టీస్ చేయండి, నో ప్రాబ్లం. సెకండ్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, 5 × 4 = 20 మార్క్స్. ఇది సెక్షన్ బి, అంటే 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఈచ్ 1 క్వశ్చన్ 4. సెక్షన్ సి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్, 5 × 7 = 35 మార్క్స్. సో 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలండి, ఈచ్ 1 క్వశ్చన్ 7. చూసారు కదా, మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేస్తాను. సో ఇది జూనియర్ ఇంటర్మీడియట్ 1 ఇయర్ అండి, 1 బి. సెక్షన్ ఏ 10 × 2 = 20 మార్క్స్. సెక్షన్ బి 5 × 4 = 20 మార్క్స్. సెక్షన్ సి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్, 5 × 7 = 35 మార్క్స్. సో ఓవరాల్గా 1A 1B రెండు కూడా పేపర్స్ అబ్జర్వ్ చేసుకొని ఏదైతే రాలేదో ఆ క్వశ్చన్ కనుక మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్, కనుక రిపీట్ అవుతూ ఉంది కదా ఆ క్వశ్చన్, అందుకే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుందండి, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలానే నిన్న రిపబ్లిక్ డే కాబట్టి కొంతమందికి మనకి పద్మశ్రీ అవార్డ్స్, పద్మభూషణ్ అవార్డ్స్ ఇచ్చారండి, వాటిల్లో కొంచెం మనం అబ్జర్వ్ చేద్దాం. ఏమైనా చూడగానే మీకు గుర్తొచ్చే ఉంటుంది. భారత బ్యాట్మెన్ ఐకాన్, గోల్డెన్ గర్ల్, రికార్డుల క్వీన్, ఈ పదాలు వినగానే ఆ తెలుగు తేజం, దేశం తరపున సాధించిన ఘనకీర్తులు కళ్ళ ముందు కదలాడుతాయి. షటిల్తో ఆమె సృష్టించినటువంటి సంచలనాలు, మువ్వెనెల జెండాను రెపరెపలాడించిన మధుర క్షణాలు జ్ఞప్తికి వస్తాయి. ఎన్నో అద్భుతమైన విజయాలు భారతీయులందరినీ అనేకసార్లు మురిపించిన పూసర్ల వెంకట సింధుకి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మభూషణ్ అవార్డు ప్రకటించిందండి. ఇంకా కొంతమంది ఉన్నారండి. అమ్మలకే అమ్మ, పద్మభూషణ్ అవార్డు ఇచ్చారంట డాక్టర్ సెరింగ్ లండోల్, లద్దాఖ్. ప్రసవ సమయంలో గర్భిణీ వద్దకు వెళితే దేవుడు కోపగిస్తాడనే మూఢనమ్మకాన్ని తీసేశారంట. వైద్యుడు రోగికి మధ్య నమ్మకం ఉండాలి. 40 ఏళ్ళుగా నేను ఇక్కడ సేవల్ని అందిస్తున్నాను అంటే అందుకు నమ్మకమే కారణము. ఇప్పుడు నా పేషెంట్లు మనవరాళ్ళకు కూడా నేనే పురుడు పోస్తున్నాను అంటూ ఎంతో గర్వంగా చెప్పే 74 ఏళ్ల డాక్టర్ సెరింగ్ లండోల్ జమ్మూ కాశ్మీర్లోని లద్దాఖ్ ప్రాంతంలో మొట్టమొదటిగా గైనకాలజిస్ట్ అండి. ఆమె అసామాన్య కుటుంబంలో నుంచి వచ్చి అలు పెరగని సేవతో సాగుతున్న ఆమెను పద్మభూషణ్ పురస్కారం వరించిందట. పద్మశ్రీ ట్రినిటీ సాయు, మేఘాలయ. సేంద్రియ పసుపు సాగుతో మహిళా రైతులు ఆదాయం పెంచిన స్ఫూర్తిదాత. పద్మశ్రీ ఉషా చౌమర్, రాజస్థాన్. పారిశుద్ధ్య కార్మికురాలండి ఈమె. ఈమెని అసలు ఎంతో చిన్న చూపు చూసేవాళ్ళంట, కానీ గవర్నమెంట్ ఈమెకి అవార్డు ఇచ్చి మంచి పని చేసింది, పద్మశ్రీ అవార్డు ఇచ్చి. పద్మశ్రీ
దళవాయు చలపతిరావు అనంతపురం. వారసత్వంగా అంది వచ్చిన కళను ఆయన నమ్ముకున్నారు, దానికి మెరుగులు దిద్దారు. బొమ్మలాట బతికింది. పద్మశ్రీ ఎట్ల గోపాలరావు, శ్రీకాకుళం. 5 దశాబ్దాలుగా రంగస్థలం ఆయన చిరునామా. పద్యం అందుకుంటే ప్రేక్షకులు వన్స్ మోర్ అనాల్సిందే. గణితంలో మార్కులకి సూత్రాలు. గణితంలో ఈజీగా తెచ్చుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటండి. గమనించాల్సిన అంశాలు, పరీక్షలో నిర్దేశించిన సిలబస్ను చూసుకోవాలి ముందు. గత ప్రశ్న పత్రాలను విశ్లేషణ చేయాలి. అంటే ఏం లేదండి, ఇప్పటిదాకా ఇది 2020 కాబట్టి మనకి లాస్ట్ అంటే 2008 నుంచో 2009, 2010, 2011 అలాగా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ మీరు అనాలిసిస్ చేసుకోండి. కొన్ని క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి ఇంపార్టెంట్ కాబట్టి వాటిని మీరు ఎక్కువసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది. ఏ అధ్యాయాలను ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారో పరిశీలించాలి. అంటే కొన్ని చాప్టర్స్ ఉంటాయి కదండి, ఆ చాప్టర్స్లో ఎక్కువ మార్క్స్ అనమాట వాటికి ఎక్కువ, అంటే 2 మార్క్స్ కానీ, 5 మార్క్స్ కానీ, 10 మార్క్స్ కానీ, 7 మార్క్స్ కానీ, ఇవి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఆ చాప్టర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సులభ పద్ధతిలో లెక్కలను సాధించడంపై అవగాహన పెంచుకోవాలి. అంటే ఇంకా ఈజీ మెథడ్ ఎలా ఉంటుందో అని చెప్పి మీరు మీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీని కన్సల్ట్ అవ్వండి. ఈ పుస్తకాల్లోని లెక్కల సూత్రాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకే అధ్యాయానికి చెందిన వివిధ తరగతుల్లో ఉండే పాఠ్యాంశాలను ఒకే దగ్గర రాసుకోండి. అన్ని రకాల లెక్కలు, వాటికి సంబంధించిన సూత్రాలు, వాటి సాధనకి సులువైన పద్ధతులు తెలుసుకోవాలి. రోజు ప్రాక్టీస్ చేయండి. అంటే ఇవి కొన్ని టెక్కను డిఎస్సి సంబంధించిందండి. మీకు సంబంధించిన వరకు ఇంటర్వాళ్ళకి కొన్ని మాత్రమే తీసుకున్న దీనిలో టిప్స్, మిగతా అవసరం లేదన్నమాట. సో ఇంకా మనకి 25 డేస్ ఉంది కాబట్టి అందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా నా ఛానల్ కనుక వాచ్ చేస్తుంటే అన్నీ అది సైన్స్ వాళ్ళకి, ఆర్ట్స్ వాళ్ళకి అందరికీ కూడా క్వశ్చన్ పేపర్స్ అనేది ఇస్తూ ఉంటారండి. సో మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, వీటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నో ప్రాబ్లం, ఇంకా మనకి 25 డేస్ ఉన్నాయి, అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మంచి విటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బై బై.